హాయ్ ఎవ్రీవన్, భరత్ అనే నేను ఇప్పుడే చూశాను. మహేష్ బాబు అట్ ఈస్ బెస్ట్ అని చెప్పాలి. అంటే ఒక కామన్ మ్యాన్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ తన కంట్రీ ఇలా ఉండాలని కోరుకుంటే అది ఎలా ఉందన్నది చూపించాడు, ఎలా ఉండాలన్నది. దీంట్లో రామజోగ శాస్త్రి గారి లిరిక్స్ ఆర్ వెరీ గుడ్. అఫ్కోర్స్ కొరటాల శివ గెట్స్ ఆల్ ది మార్క్స్, ఇట్స్ వెరీ గుడ్ అటెంప్ట్. అందరూ చూడండి, అంటే మన దేశం బాగుపడాలి, ఇలా ఉండాలని ఐడియల్గా మనం అనుకుంటాం. ప్లాట్ ఇంతకుముందు ఒక సినిమాలో వచ్చి ఉండొచ్చు, కానీ బట్ చాలా బాగుంది, ఐ ఎంజాయిడ్ ఇట్. ఇట్స్ ఎ వెరీ గుడ్ అటెంప్ట్, చాలా బాగా చేశారు. అంటే తన్ని ఈ పొలిటికల్ యాంగిల్లో మనం ఇంతకుముందు చూడలేదు మహేష్ బాబుని. ఈ డిడ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, చాలా బ్యాలెన్స్డ్గా చక్కగా ఉంది. నాకు తెలిసి అన్ని సమపాళ్ళలో ఉన్నాయి, ఇది డెఫినెట్లీ వర్త్ రావాలి. అంటే అంటే ఒక ఒక వెరీ బిగ్ హీరో ఇలాంటివి చేయడం తక్కువ. అంటే పొలిటికల్ ఆస్పిరేషన్స్ తోటి ఉండడం అనేది, ఒక కామన్ మ్యాన్ మన దేశం ఇలా ఉండాలి, మన గవర్నమెంట్ ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుండు. ఒక ట్రాఫిక్ వైలేషన్ గురించి ఒక చిన్న మూవ్ ఉంది, చాలా బాగుంది. అంతేందుకు ఒక బెస్ట్ సీన్ చెప్తాను నేను. తన గర్ల్ ఫ్రెండ్ గురించి బయట వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, చేస్తే తను క్వశ్చన్ చేసేటువంటి సిస్టమ్, ఆ ఒక ప్రెస్ మీడియా గురించి తను ఇచ్చినటువంటిది చాలా బాగుంది. మీడియా మిత్రులు మీరు కూడా చూడాలి, అది హోల్ హార్టెడ్గా చెప్తాను. ఐ లైక్ ఇట్, ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ, తప్పకుండా చూడండి. ఐఎమ్ ష్యూర్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. అదే, దట్స్ ద బెస్ట్. నేను ఇప్పుడే ట్వీట్ కూడా చేశాను, టైటిల్ సాంగ్ ఈజ్ ద బెస్ట్. దాంట్లో నేను మీకు ఒక సేవకుడిగా ఉండాలి, నేను ఇక్కడ ఐఎమ్ నాట్ హియర్ టు ఒక బాసిజం చేయడానికి లేను, ప్రభువుగా రాలేదు, పాలించడానికి రాలేదు, నేను ఒక సేవకుడిగా వచ్చాను అన్నది ఉంది. నాకు బాగా ఇన్స్పైరింగ్ లేదు, ఎవరినే చేయలేదు, ఎవరినే చేయలేదు. ఒక కామన్ మ్యాన్ వచ్చాడా కూడా చాలా బాగుంది. అది ఒక ఒక పంచకట్టలో తను ఒక విలేజ్ గెటప్లో చాలా బాగుంది. అంటే గెటప్లో పొలిటికల్ కత్తరేసుకుంటే ఎక్కడ కనిపించడు, త్రూ అవుట్ ఈ మెయింటైన్డ్ ఒక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా ఉంటాడు అలాగే ఉన్నాడు తను. అలా ఉండి ఇంత బాగా తను తీసుకెళ్ళడం అనేది ఐ లవ్డ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. అంటే ఎందుకంటే ఒక సీన్లో తను మీసాలు పెట్టుకున్నాడు బయటికి తెలియకూడదని, ఈ చీఫ్ మినిస్టర్ బయటికి వెళ్ళినప్పుడు తెలియకూడదని. అందులో ఎగ్జాక్ట్లీ నా కృష్ణ గారు గుర్తొచ్చారు, 30 ఇయర్స్ బ్యాక్ ఆయన చూస్తే ఉన్న అని ఫీల్ కలిగింది. ఎగ్జాక్ట్లీ ఆయన ముఖ్యమంత్రి సినిమా చేసి ఏం లేదు. మనం డెఫినెట్లీ ఇలాంటి పాజిటివ్ సినిమాలు వస్తూ ఉండాలి. వచ్చినప్పుడే సినిమా అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమ ఒకటే కాదు, దాంట్లో ఏదో ఫైట్ ఒకటే కాదు. నేషన్ కోసం ఏదైనా సినిమా కనుక చేస్తే అందులో ఒక మంచి ఉంది, ఖచ్చితంగా ఇలాంటివి ఎప్పుడు ఆడతానని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.